यूरप खंडमु इतर खंडाल मादिरिगा काकुंडा आसिया खंडंतो भू सरिहद्दुनु कलिगि उंदि। यूरप खंडान्नी आसिया खंडान्नी रेंडिंटिनी कलिपि यूरेशियागा व्यवहरिस्तू उंटारु। यूरप खंडानिकि सरिहद्दुलुगा तूर्पु वैपुन यूरल पर्वतालु, पश्चिमान अट्लांटिक महासमुद्रं, उत्तरं वैपु आर्कटिक महासमुद्रं, दक्षिणं वैपुगा मध्यधरा समुद्रालु सरिहद्दुलुगा उन्नाई। यूरप खंडानिकि दक्षिण सरिहद्दुगा उन्ना मध्यधरा समुद्रान्नी यूरोपियन्लु प्रपंच मध्य भागंगा भाविंचडं वल्ल दीनिकि आ पेरु वच्चिंदी। प्राचीन कालंलो यूरोप वासुलकु अमेरिका, आस्ट्रिया लांटि इतर खंडाल गुरिंची तेलियदु। केवलं यूरोप, पश्चिम आसिया, आफ्रिका उत्तर प्रांतालु मात्रमे वारिकि तेलुसु। ई प्रांतालन्नी मध्यधरा समुद्रमु चुट्टू विस्तरिंचि उन्नायि। अंदुके ऐरोपा वारु प्रपंचं मध्यलो समुद्रं उंदनी भाविंचारु। इप्पटिकी कूडा अदे पेरु कोनसागुचुन्नदि। యూరప్కు తూర్పున యూరల్ పర్వతాలు ఉన్నాయి। ఇవి తక్కువ ఎత్తైన పర్వతాలు। ఈ పర్వతాలకు తూర్పున ఆసియా, పశ్చిమాన యూరప్లు ఉన్నాయి। వాస్తవంగా ఆసియా యూరప్లు కలిసే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని యురేషియాగా పిలుస్తారు। यूरप खंडंलो पोर्चुगल, स्पेन, फ्रांस, जर्मनी, इटली, आस्ट्रिया, हंगरी, रुमेनिया, पोलैंड, उक्रेन, रशिया, नार्वे, स्वीडन, फिनलैंड वंटि अभिवृद्धि चेंदिन देशालु उन्नाई। यूरप लो आल्प्स, पायरिनीस पर्वतालु एल्लप्पुडु मंचुचेत कप्पबड़ी उंटाई। वीटिलो आल्प्स पर्वतालु चाला मुख्यमैनवी। इवी संवत्सरं पोडवुना मंचुचेत कप्पबड़ी उंटाई। दक्षिण यूरप खंडं सरिहद्दुललो कास्पियन समुद्रानिकी, नल्ल समुद्रानिकी मध्यन काकसस पर्वतालु उन्नाई। अवि कूडा चाला एत्तैनवि। संवत्सरमंता इवि कूडा मंचु चेत कप्पबड़ी उंटाई। अलागे यूरप आसिया खंडाल मध्य कोट्टवच्चे भेदं कनिपिस्तुंदी। आसियालो विस्तारमैन पीठभूमुलु उंडगा यूरप लो मात्रं अटुवंटि पीठभूमुलु लेवु। कानी जर्मनी, फ्रांस, स्पेन ललो చిన్న చిన్న పీఠభూములు ఉన్నాయి। ఐరోపాలో విశాలమైన మైదానాలు ఉన్నాయి। తూర్పు ప్రాంతాల్లో రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, బైలోరష్యా దేశాల వరకు ఇవి విస్తరించి ఉన్నాయి। ఈ పీఠభూములు ఎక్కువ మంచుతో నిండి ఉండడం వల్ల చలికాలంలో అత్యధికమైన చలి
చలిగాలులు వీస్తాయి. వేసవిలో మంచు కరిగి చిన్న కాలువలుగా నీరు ప్రవహించి పెద్ద నదులు ఏర్పడతాయి. ఐరోపాలో పుట్టి ప్రవహిస్తున్న పెద్ద నదులు నైపర్ ఓల్గాలు. ఇవి చాలా పొడవైన నదులు. ఐరోపా ఖండంలో వివిధ ప్రాంతాలలో అనేకమైన నదులు జన్మించి అనేక దేశాల గుండా ప్రయాణించి వివిధ సముద్రాలలో కలుస్తున్నాయి. ఆ దృశ్యాన్ని ప్రస్తుతం మీరు చూస్తున్నారు. ఇలా ప్రవహించే నదులలో సెయిన్, రైన్, ఓడర్, పో, డాన్యూబ్, విస్టులా, ఓల్గా, నైపర్, డాన్ మరియు వినా వంటి నదులు ముఖ్యమైనవి. యూరప్ లో గల నదులు కేవలం వ్యవసాయ నీటిపారుదలకే కాకుండా జల రవాణాకు కూడా అనుకూలంగా ఉన్నాయి. పడవలు, ఓడలు, బ్యారేజీలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సరుకులను మనుషులను తీసుకొని వెళ్తాయి. ఈ నదులు అనేక దేశాలతో రవాణా సౌకర్యాలు ఏర్పడి ఉండి అంతర్జాతీయ వ్యాపారానికి అనువుగా ఉండి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తున్నాయి. ఈ నదుల తీరం వెంబడి మౌలిక పరిశ్రమలు, ఖనిజాలు, పట్టణాలు అనేకం ఉన్నాయి. రైన్ నది ద్వారా అనేక పట్టణాలతో ఖండాంతర వ్యాపారం జరుగుతున్నది. యూరప్ ఖండ సముద్ర తీరాన్ని పరిశీలించినట్లయితే దాని తీర ప్రాంతం అంతటా ఒకే రకంగా లేదు. అనేక ప్రాంతాలలో సముద్రపు నీరు భూభాగంలోకి చొచ్చుకొని వచ్చినట్లుగా కనిపిస్తున్నది. అలాంటి వాటిల్లో ఒక మంచి ఉదాహరణ ఇటలీ దేశం మరియు దాని యొక్క సముద్ర తీరం. ఇటలీకి మూడు వైపులా సముద్రం ఆవరించి ఉంది. భూభాగం మూడు వైపులా ఉండి నాలుగవ వైపు ప్రధాన భూభాగంతో కలిసి ఉంటుంది. అంటే మూడు వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. నార్వే, స్వీడన్లు కూడా ఇలాంటి ద్వీపకల్పంలో భాగమే. ఈ ద్వీపకల్పాన్నే స్కాండినేవియా ద్వీపకల్పం అని అంటారు. యూరప్ లో ద్వీపకల్ప దేశాలే కాకుండా ద్వీప దేశాలు కూడా ఉన్నాయి. ఒక భూభాగానికి నాలుగు వైపులా నీరు ఉన్నప్పుడు దానిని ద్వీపం లేక ద్వీప దేశం అంటారు. అలాంటి వాటిల్లో గ్రేట్ బ్రిటన్ అనే దేశం ఒకటి. ప్రాచీన కాలం నుండి సముద్రాలు, ద్వీపకల్పాలు, ద్వీపాలు ప్రజల జీవన విధానాన్ని చాలా ప్రభావితం చేశాయి. మధ్య దక్షిణ యూరప్ లో ఎక్కువ భాగం పర్వత ప్రాంతాలు అవటం వల్ల రవాణా చాలా కష్టసాధ్యమే కాకుండా ఖర్చుతో కూడుకున్నది. దీనితో పోలిస్తే సముద్ర ప్రయాణం సులభతరం, రవాణా ఖర్చు కూడా తక్కువ. అందుకే ప్రాచీన కాలంలో ఐరోపా వారు సముద్ర మార్గాలను ఎక్కువగా ఉపయోగించుకున్నారు.
యూరప్ ఖండం యొక్క తీర ప్రాంతం అనేకమైన అఖాతాలు గల్ఫులతో కూడి ఉంటుంది. తీర ప్రాంతం లోపలికి చొచ్చుకొని వచ్చిన సముద్రపు నీటి భాగాలను అఖాతాలు లేక గల్ఫులు అంటారు. అఖాతాలు ముఖద్వారం వద్ద సాధారణంగా వెడల్పుగా బంగాళాఖాతం లాగా ఉంటాయి. గల్ఫ్ ముఖద్వారం చాలా ఇరుకుగా ఉంటుంది. అఖాతాలు గల్ఫ్ ప్రాంతాలు ఉండడం చేత సముద్రపు తుఫాన్ల నుండి నౌకాశ్రయాలకు రక్షణగా నిలుస్తున్నాయి. సరుకులను ఎత్తడానికి దించడానికి ఓడలను ఒకే చోట నిలపడానికి అవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. నౌకాశ్రయాలను నిర్మించడానికి లోతైన సముద్రపు అంతర్భూభాగాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం వల్ల ఓడ అడుగు భాగం భూమిని తాకదు. శీతాకాలంలో యూరప్ లో చాలా చల్లగా ఉంటుంది. పశ్చిమ యూరప్ కంటే తూర్పు యూరప్ మరింత చల్లగా ఉంటుంది. పశ్చిమ యూరప్ అట్లాంటిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఆ సముద్ర ప్రభావ పరిస్థితి వల్ల తూర్పు యూరప్ కంటే కాస్త వెచ్చగా ఉంటుంది. సంవత్సరమంతా అట్లాంటిక్ మహాసముద్రము నుండి గాలులు యూరప్ వైపు వీస్తాయి. పశ్చిమ దిశ నుండి వీచే ఈ గాలులను పశ్చిమ పవనాలుగా పిలుస్తారు. వాస్తవంగా ఈ గాలులు మాత్రం నైరుతి దిశ నుండి ఈశాన్యం వైపు వీస్తాయి. ఇవి భూమిపై ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా వేడి తేమ కలిగి ఉంటాయి. ఈ పడమటి గాలులు సంవత్సరమంతా వీస్తూ యూరప్ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. సముద్ర జలాలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. అవి ఒకచోట నుండి మరొక చోటికి ఖండాల వెంట ప్రవహిస్తాయి. వీటినే సముద్ర ప్రవాహాలు అని పిలుస్తారు. భూమధ్యరేఖ ఉష్ణమండల ప్రాంతాల నుండి ధ్రువాల వైపు ప్రవహించే సముద్ర ప్రవాహాలను కవోష్ణ సముద్ర ప్రవాహాలు అంటారు. ఈ కవోష్ణ సముద్ర ప్రవాహాలు భూమధ్యరేఖ ప్రాంతాల నుండి బయలుదేరి ఉత్తర అమెరికా ఖండం మీదుగా యూరప్ ఖండం వైపు ప్రయాణిస్తాయి. ఈ కవోష్ణ సముద్ర ప్రవాహాలను అమెరికాలో గల్ఫ్ స్ట్రీమ్లని, ఐరోపాలో ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్లని అంటారు. ఈ కవోష్ణ సముద్ర ప్రవాహాలు ఐరోపా యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. పశ్చిమ యూరప్ యొక్క తీర ప్రాంతాలను ఈ కవోష్ణ సముద్ర ప్రవాహాలు వెచ్చబరుస్తాయి. ఉత్తర ఐరోపా, పశ్చిమ ఐరోపా ప్రాంతాలలో సంవత్సరం పొడవునా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. పశ్చిమ ఐరోపాలో సంవత్సరమంతా చిరుజల్లులుంటాయి. అందుకే ఇక్కడి ప్రజలు కాంతివంతమైన ఎండ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పశ్చిమ ఐరోపా ప్రాంతాలు ఉష్ణ ప్రవాహాల వల్ల మరో విధంగా ప్రయోజనం పొందుతున్నాయి. చేపల పెంపకానికి వెచ్చటి సముద్ర ప్రవాహాలు అవసరం. దాంతో చేపలకు కావలసినంత ఆహారం లభ్యమవుతుంది. బ్రిటన్కు సమీపంలో గల ఉత్తర సముద్రం వద్ద మత్స్య పరిశ్రమ బాగా అభివృద్ధి చెందినది. ఈ ప్రాంతాన్ని డాగర్ బ్యాంకు అని పిలుస్తారు. ఐరోపా ప్రజలకు చేపలు ప్రధాన ఆహారం కాబట్టి చేపల వేట యూరప్ లో ప్రధాన పరిశ్రమగా మారింది.
మధ్యధరా దేశాలు ఐరోపాలో ఎక్కువగా దక్షిణాన ఉన్నాయి. ఫలితంగా ఇక్కడ చలికాలంలో చలి తక్కువ, కానీ ఎండాకాలంలో మాత్రం వెచ్చగా ఉంటుంది. ఇక్కడ సంవత్సరమంతా పశ్చిమ యూరప్ లాగా వర్షాలు ఉండవు. పడమటి గాలులు ఇక్కడ చలికాలంలో మాత్రమే వీస్తాయి. ఈ గాలులు మధ్యధరా దేశాలకు వర్షాలనిస్తాయి. అంటే ఇక్కడ చలికాలంలో వర్షాలు, ఎండాకాలంలో శుష్క పరిస్థితి వల్ల మధ్యధరా శీతోష్ణ స్థితి అనే పదం స్థిరపడింది. ఇతర ఖండాలలో కూడా అనేక ప్రాంతాలలో మధ్యధరా శీతోష్ణ స్థితే ఉంటుంది. ఈ శీతోష్ణ స్థితి పండ్ల తోటల పెంపకానికి అనుకూలమైనది. ద్రాక్ష, బత్తాయి, ఆలివ్, ఫిగ్స్ మొదలైన పండ్ల తోటలను దక్షిణ యూరప్ లో విస్తృతంగా పెంచుతారు. యూరప్ మైదానాలలో ముఖ్యమైన పంట గోధుమ. దాన్ని ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, ఇటలీ, గ్రీస్ మొదలైన దేశాలలో ఎక్కువగా పండిస్తున్నారు. దక్షిణ యూరప్ పండ్ల తోటల పెంపకానికి ప్రసిద్ధిగాంచింది. ద్రాక్ష పండ్లతో సారాయి తయారు చేస్తున్నారు. ద్రాక్ష సారాయికి మధ్యధరా దేశాలైన పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, దక్షిణ ఫ్రాన్సులు ప్రసిద్ధి చెందినవి. ఐరోపాలో గల మైదానాలు, నదీలోయ ప్రాంతాలు చాలా సారవంతమైనవి. సంవత్సరమంతా వర్షాలు కురవడం వల్ల ఏ నదులు ఎండిపోవు. అన్ని కాలాలలో నదులు పారతాయి. మైదాన భూములు వ్యవసాయానికి అనువైనవి. అయినప్పటికీ ఐరోపాలో గల పర్వత ప్రాంతాలు వ్యవసాయానికి పనికిరావు. కొన్ని దేశాల్లో తక్కువ సేద్యపు భూములున్నాయి. హాలండ్ లో వ్యవసాయానికి పనికి వచ్చే భూమి లేదు. వారికి తీవ్రమైన భూభాగపు కొరత ఉంది. అందుకే వారు గతంలో సముద్ర జలాలతో నిండి ఉన్న ప్రాంతంలో నీటిని వెనుకకు మళ్లించి గోడలు కట్టి ఆ ప్రాంతంలో చిన్నపాటి వ్యవసాయం చేస్తున్నారు. దాన్నే వారు హోల్డర్ వ్యవసాయం అని పిలుస్తారు.